హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2014 నవంబర్ క్వశ్చన్ పేపర్ చూద్దాము. సో ఇందులో వచ్చేసి మనం ఇంగ్లీష్లో చూద్దామండి క్వశ్చన్ పేపర్ని. సో ఫస్ట్ క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈజ్ ఎట్. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈజ్ లొకేటెడ్ ఎట్ స్విట్జర్లాండ్, లాస్ అనే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ? సో హీట్ మరియు ఎలక్ట్రిసిటీ ఈ రెండింటికి గుడ్ కండక్టర్ ఏది అని అడుగుతున్నారు కింద వాటిలో. గ్రాఫైట్. నెక్స్ట్, ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ కాస్డ్ బై హయ్యర్ లెవెల్ ఆఫ్ విచ్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్? సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది అంటే ఏ గ్యాస్ వల్ల వస్తుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణం ఏ గ్యాస్? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, ఎ ఉమెన్స్ వాయిస్ ఈజ్ ష్రిల్లర్ దాన్ ఎ మెన్స్ వాయిస్ డ్యూ టు? సో ఉమెన్స్ వాయిస్ అనేది స్ట్రిల్గా ఉంటుందండి మ్యాన్స్ వాయిస్ కంటే. అదే దేని వల్ల? హయ్యర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ గుప్తాస్ కింగ్ రెయిన్ డిడ్ ద చైనీస్ ట్రావెలర్ ఫైన్ విజిటెడ్ ఇండియా? డ్యూరింగ్ విచ్ గుప్తాస్ కింగ్ రెయిన్ డిడ్ ద చైనీస్ ట్రావెలర్ ఫైన్ విజిటెడ్ ఇండియా? సో ఏ గుప్తుని కాలంలో చైనీస్ ట్రావెలర్ ఫాహిన్ ఇండియాని పర్యటించాడు? చంద్రగుప్త టూ. నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఎట్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? మనీలాలో అండి, మనీలాలో. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే 642, 637, 27, 612. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాము. 637, 637కి 642కి ఎంత? -5. 637కి 27కి -10. నెక్స్ట్, 627కి -15. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే -5, -10, -15. సో మల్టిపుల్స్ ఆఫ్ 5ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఈచ్ దాంట్లో నుంచి. సో -15 తర్వాత నెక్స్ట్ ఏంటి? -20. 612లో నుంచి -20 తీసేస్తే ఎంత? 592. నెక్స్ట్, రాజా హరిశ్చంద్ర అన్ ఎర్లీ ఇండియన్ ఫిలిం వాస్ ప్రొడ్యూస్డ్ బై. రాజా హరిశ్చంద్ర అనే ఫస్ట్ ఇండియన్ ఫిలింని ఎవరు ప్రొడ్యూస్ చేశారు? దుండిరాజ్ గోవింద్ ఫాల్కే, దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్, బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్, రెండు కలిపండి. గ్లౌకమా ఈజ్ ఎ డిజీజ్ ఆఫ్, సో గ్లౌకమా అనే వ్యాధి దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు? ఐస్. గ్లౌకమా అనేది కళ్ళకి సంబంధించిన వ్యాధి. నెక్స్ట్, ద టింబర్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ ఈజ్ యూజ్ ఫర్ మేకింగ్ క్రికెట్ బ్యాట్స్? సో ఈ కింద వాటిలోని ఏ టింబర్ రకం ద్వారా క్రికెట్ బ్యాట్స్ని తయారు చేస్తారండి? విల్లో, విల్లో. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ కాల్డ్ ది పెర్ల్ ఆఫ్ ఈస్ట్? పెర్ల్ ఆఫ్ ఈస్ట్ అని ఏ కంట్రీని అంటారు? శ్రీలంక. ఇన్ విచ్ కంట్రీ ద హోలీ సిటీ ఆఫ్ మడీనా సిచ్యువేటెడ్? ఇన్ విచ్ కంట్రీ ద హోలీ సిటీ ఆఫ్ మదీనా, మదీనా అనే పవిత్రమైన స్థలం ఏ దేశంలో ఉంది? సౌదీ అరేబియా. యునైటెడ్ నేషన్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఇయర్? సో యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ప్రారంభించబడింది? 1945లో. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్, ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిషన్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మన భారత రాజ్యాంగంలో ఏ కమిషన్ ద్వారా చేర్చబడినవి? స్వరణ్ సింగ్ కమిషన్, స్వరణ్ సింగ్ కమిషన్.
గురు గోవింద్ సింగ్ ఫౌండెడ్ ది కాల్సా ఇన్. గురు గోవింద్ సింగ్ ఫౌండెడ్ కాల్సా ఇన్. సో గురు గోవింద్ సింగ్ ఫౌండెడ్ ది కాల్సా ఇన్ 1699 అండి. ఈ ఆన్సర్ ఈ ఆప్షన్లో లేదు, సో ఇక్కడ రాస్తున్నాను 1699. పెన్సిల్ లీడ్ ఈజ్ మేడప్ ఆఫ్, పెన్సిల్ ముళ్ళు ఉంటుంది కానీ అది దేంతో తయారు చేయబడుతుంది? గ్రాఫైట్. పెన్సిల్ లీడ్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రాఫైట్. నెక్స్ట్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎంఎస్ఎస్, ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎంఎస్ఎస్ ఈజ్ మొబైల్ శాటిలైట్ సర్వీస్. సో ఎంఎస్ఎస్ ఫుల్ ఫార్మ్ ఏంటండి? మొబైల్ శాటిలైట్ సర్వీస్. ద ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఆఫ్ అమెజాన్ బేసిన్ ఆర్ కాల్డ్, ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఆఫ్ అమెజాన్ బేసిన్ ఆర్ కాల్డ్ పంపాస్, పంపాస్. నెక్స్ట్ వర్డ్ మాన్సూన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్, మాన్సూన్ అనే పదము ఏ ఏ భాష నుంచి స్వీకరించబడింది, లేకపోతే ఏ పదం నుంచి స్వీకరించబడింది? అరబిక్, అరబిక్ వర్డ్ అండి మాన్సూన్ అనేది. ద సూపర్ థర్మల్ ప్లాంట్ లొకేటెడ్ నియర్ సింగరేణి కాలరీస్, సో సింగరేణి కాలరీస్ దగ్గర ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ ఏంటిది? సూపర్ థర్మల్ ప్లాంట్ అండి ఇది, రామగుండం, రామగుండం పవర్ ప్లాంట్. నెక్స్ట్ వేర్ ఇస్ ద స్పోర్ట్స్ స్టేడియం గ్రీన్ పార్క్ లొకేటెడ్, గ్రీన్ పార్క్ అనే స్పోర్ట్స్ స్టేడియం ఎక్కడ ఉంది? కాన్పూర్, కాన్పూర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ మెటల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టోరేజ్ ఆఫ్ బ్యాటరీస్, సో బ్యాటరీ స్టోరేజ్లో ఏ మెటల్ వాడుతారు? లీడ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ కన్వర్ట్ ది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్, సో ఏ ఈ కింది వాటిలో ఏది ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేయబడుతుంది దీని ద్వారా? రెక్టిఫైయర్ అండి, రెక్టిఫైయర్ వచ్చేసి ఏసీ టు డీసీ. నెక్స్ట్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీల్గిరీస్ ఈజ్ కాల్డ్, సో నీల్గిరీస్లో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటండి? దొడ బెట పీక్. నెక్స్ట్ మిల్క్ మీట్ అండ్ ఎగ్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్, మిల్క్ మీట్ అండ్ ఎగ్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఆఫ్టర్ కేఆర్ నారాయణన్ హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కేఆర్ నారాయణన్ తర్వాత ఎవరు ప్రెసిడెంట్? ఏపీజే అబ్దుల్ కలాం. హూఈజ్ నోన్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్, బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ ఎవరండి? హూఈజ్ నోన్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేసి బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. ఐఆర్డిఏ, ఐఆర్డిఏ ఫుల్ ఫామ్ ఏంటండి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఇది దేనికి రిలేటెడ్? ఇన్సూరెన్స్ సెక్టార్. ద భోపాల్ ట్రాజడీ వాజ్ కాస్డ్ బై, సో భోపాల్ ట్రాజడీ ఏ గ్యాస్ వల్ల జరిగింది? మీథైల్ ఐసోసైనైడ్, మీథైల్ ఐసోసైనైడ్. వైడస్ మిల్క్ కర్డెల్, వైడస్ మిల్క్ కర్డెల్, ఫర్మెంటేషన్ ఆఫ్ లాక్టోస్ వల్ల మిల్క్ కర్డ్గా మారుతుంది. హూఈజ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎలా ఎన్నుకోబడతాడు? ఎలక్టెడ్ బై రాజ్యసభ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్, సో రాజ్యసభ మెంబర్స్ చేత డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎన్నుకోబడతాడు. విచ్ కాంటినెంట్ ఈజ్ కవర్డ్ విత్ ఐస్? అంటార్క్టికా, అంటార్క్టిక్ కాంటినెంట్ దేంతో కానీ? ఐస్తో. ద ఫ్యామిలీ కోర్ట్ డిసైడ్స్ డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు, ఫ్యామిలీ కోర్ట్ అనే కోర్టు దేని డిస్ప్యూట్స్కి రిలేటెడ్ అండి? మ్యారేజ్ అఫేర్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ఫ్యామిలీ కోర్ట్ అనేది ఏర్పడ్డాయి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాజ్ సెటప్, సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని సెటప్ చేశారండి. ద వ్యాలెన్సీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్, నోబుల్ గ్యాసెస్ యొక్క వ్యాలెన్సీ ఎంత? జీరో. న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ ఈజ్ రిటర్న్ బై, ఏబి వాజ్పేయి. న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారండి? వాజ్పేయి.
In which of these continents would you find the southernmost point of the earth? ఈ కింది ఏ ఖండాల్లో సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్ అనే అంట ఏ ఖండము అంటార్క్టికా అంటార్క్టికా సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ నవంబర్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో